హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. చివరికి అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బయలు అయితే వచ్చేసింది, ఆయన్ని అరెస్ట్ చేయకుండా. ఇంతటితో అయిపోయింది అని అయితే చాలామంది అనుకుంటున్నారు. నిజంగానే ఇంతటితో అయిపోయిందా? సునీతమ్మ గారు ఇంతటితో ఆగిపోతారా? సుప్రీంకోర్టును ఆశ్రయించరా? అసలు ముందస్తు బెయిల్ ఎలాంటి సిచ్యువేషన్స్లో ఇస్తారు? నెక్స్ట్ ఏం ప్రాసెస్ ఉండబోతుంది? ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ గోపాలకృష్ణ కళానిధి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. బాగున్నారా? మీరు ఎప్పుడు బాగుండాలి సార్. సార్ విన్నారు, అసలు ముందస్తు బెయిల్ ఎలాంటి సిచ్యువేషన్లో ఇస్తారు సార్? మామూలుగా అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి వీళ్ళు అప్లై చేసేది యాంటిసిపేటరీ బెయిల్, అంటే యాంటిసిపేటింగ్ అరెస్ట్. యాంటిసిపేటింగ్ అరెస్ట్, అరెస్ట్ని యాంటిసిపేట్ చేస్తే కనుక ముందే మాకు బెయిల్ ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మాకు ప్రాబ్లం అవుతుంది అనేది కాన్సెప్ట్ అంది. ఓకే, అట్లాంటి పరిస్థితుల్లో ఈ ముందస్తు బెయిల్ని గ్రాంట్ చేస్తారు. ఓకే, అది అనేక కండిషన్స్ తోటి గ్రాంట్ చేయాలి. ప్రతి వారం ఆ సిబిఐ పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, సంతకం చేసి రావడం, లేకపోతే ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా ఇలా నిందితులందరినీ కూడా వేరే వేరే ప్రాంతాలకు తీసుకెళ్ళి అక్కడ ఎవిడెన్స్ని సంపాదించడం, ఇలాంటి పార్ట్లు ఉంటాయి. ఓకే, కాబట్టి వాటన్నిటి కోసం ఈ నిందితుల్ని తమ వద్దకు పిలిపించుకోవడానికి వాళ్ళు చెప్తారు, ఫలానా రోజు ఎన్ని గంటలకు రావాలి, ఎంతసేపు ఉండాలి, అతను పోతాడో అతనికి సహకరిస్తాడు, ఇన్వెస్టిగేషన్కి సహకరించి వాళ్ళు అడిగినవన్నీ డాక్యుమెంట్ ఇచ్చేసి రావాల్సి వస్తుంది. ఓకే, దీంట్లో అరెస్ట్ ఉండదు, కానీ ఇతను స్టేషన్కి వెళ్ళి సంతకం చేసి రావాలి. అట్లా అంటే ఇప్పుడు హైకోర్టు నిన్న అవినాష్ రెడ్డి గారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి ఏదైనా కారణం చెప్పగలరా సార్? కారణం ఏంటంటే జడ్జి యొక్క డిస్క్రిషన్ పవర్. ఆ కేసులో పర్వాలేదు, మనం ఇతనికి బెయిల్ ఇస్తే ఇతను బయటకు వచ్చిన తర్వాత సాక్ష్యాలు రూపుమాపడు, ఓకే, తర్వాత ఈ సాక్షుల్ని బెదిరించడు, ఈ రెండు పాయింట్లు, ఈ రెండు పనులు చేయడినా అనే నమ్మకం కనుక వచ్చేస్తే బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చిన తర్వాత ప్రతి శనివారం మీరు వెళ్ళి హాజరవ్వాలి? శనివారమే కాదు, వారంలో రోజు ఏదో కండిషన్ పెడతారు, లేదా వారానికి రెండు రోజులు. శనివారం వెళ్ళి విచారానికి హాజరవ్వాలి, సిబిఐ విచారానికి అని చెప్పారు. మామూలుగా మనం చూసుకున్నట్లయితే దేశంలో సిబిఐ అనుకున్నప్పుడు ఎవరిని ఎక్కడున్నా సరే ఖచ్చితంగా అరెస్ట్ చేసిన రోజులు చాలానే ఉన్నాయి. అలాంటప్పుడు అవినాష్ రెడ్డి గారు సిబిఐకి పెద్ద విషయం కాదు, మరి అలాంటి ఆయన అరెస్ట్ చేయడానికి ఇన్ని రోజులు ఆగిందా, లేదంటే కావాలనే అసలు అరెస్ట్ చేయాలనుకోలేదా సిబిఐ? అరెస్ట్ చేయాలనుకోలేదు. ఓకే, అరెస్ట్ చేయాలనుకోలేదు. వాళ్ళకి కావాలి మనిషి సాక్ష్యాల కోసం కానీ, ఓకే, ఇతర సమాచారం కోసం కానీ అవినాష్ రెడ్డి గారు కావాలి వాళ్ళకి. అందుకని వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వంటే ఆయన పోరా, పోవట్లే, ఎన్నోసార్లు పిలిస్తే పోరా, అందుకని ఇంకా ఆయనకి డౌట్ వచ్చేసింది. ఎన్నిసార్లు పిలిస్తే కూడా పోలే కాబట్టి నేను అరెస్ట్ చేస్తారేమో అనే భయం ఆయనకు వచ్చింది. నా భయాన్ని తీర్చుకోవడానికి ఆయన యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకున్నాడు. ముందు 3 సార్లు విచారానికి ఆయన వెళ్ళలేదు, వెళ్ళకపోవడానికి రీజన్ వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పారు. అలా విచారానికి వెళ్ళకుండా ఉండడానికి కుదురుతుందా? అమ్మకి బాగాలేకపోతే పోయి అమ్మని చూసుకో, ఒక 2-3 గంటలు అమ్మని చూసుకో, తర్వాత మళ్ళీ వచ్చి మా దగ్గర విచారణకి రా. ఓకే, అంటే వెళ్ళకుండా ఉండలేరు, ఖచ్చితంగా వెళ్ళాల్సింది. కానీ ఆయన 3 సార్లు రిజెక్ట్ చేశారు కదా వెళ్ళకుండా. ఎప్పుడైతే 3 సార్లు రిజెక్ట్ చేశారో, నీకు టైం ఇచ్చాం, 3 సార్లు టైం ఇచ్చాం, ఏదో ఒక సాకుతో రావట్లేదు అనే అభిప్రాయానికి సిబిఐ వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఈ కేసుని సునీతమ్మ గారు అయితే ఖచ్చితంగా వదిలిపెట్టరు, ఇన్ని రోజులు పోరాడారు కాబట్టి ఆవిడ ఇప్పుడే వదిలేస్తారని అయితే అనుకోము. సో ముందు ఇంకా నెక్స్ట్ ఏం ప్రాసెస్ చేయగలరు? ఆవిడ చేయడానికి ఎంతవరకు స్కోప్ ఉంటుంది లా పరంగా? మాక్సిమం ఆమె క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కి ట్రై చేస్తుంది. సుప్రీంకోర్టులోనా? సుప్రీంకోర్టు క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ క్యాన్సిల్ చేస్తారా మరి అట్లా? అంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ చేయాలంటే ఇదే అఫెన్స్ రిపీట్ చేయాలి. ఓకే, అఫెన్స్ కనుక రిపీట్ అయితే అది గ్రౌండ్ ఒకటి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కి. అంతేగాని కేవలం హైకోర్టు బెయిల్ ఇచ్చేసింది కదా, నేను సుప్రీంకోర్టు పోయి నేను క్యాన్సిలేషన్ అడుగుతా అంటే క్యాన్సిల్ అవ్వదు. ఓ, అట్లా అవ్వదు. అంటే ఏ విధంగా ఇప్పుడు ఆవిడ ఏ విధంగా అప్లై చేసుకుంటే అవుతుంది ఆ బెయిల్ క్యాన్సిల్? ఈయన చేసిన అఫెన్సే మళ్ళీ చేయబోతున్నాడు. ఈయనే మళ్ళీ చేయాలా? ఈయనే చేయాలి మళ్ళీ. సేమ్ అఫెన్స్ మళ్ళీ రిపీట్ చేయాలి, అప్పుడు క్యాన్సిలేషన్. అప్పుడు క్యాన్సిలేషన్, మంచి గ్రౌండ్.
క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్. ఇప్పుడు ఆవిడ వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ కోరుకుంది అనుకోండి, సుప్రీంకోర్టు ఏ విధంగా పరిగణిస్తుంది ఆ విషయాన్ని? సుప్రీంకోర్టు చూస్తుంది హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో కండిషన్స్ ఏం రాశారు, హైకోర్టు ఇచ్చిన డిస్కషన్ ఏంటి, ఓకే అవన్నీ కారణాలు చూస్తారు. ఎన్నో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఓకే, ఇలాంటి సంచలనమైనటువంటి కేసుల్లో బెయిల్ ఇచ్చిన జడ్జిమెంట్స్ చాలా ఉంటాయి గతంలో, చాలా చాలా ఇంపార్టెంట్ కేసెస్. అవన్నీ స్టడీ చేస్తారు. స్టడీ చేసి హైకోర్టు ఏ పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వాల్సి వచ్చింది అవన్నీ చూస్తారు. ఏదైనా దురుద్దేశపూర్వకంగా గనక బెయిల్ ఇచ్చి ఉంటే అలాంటి పరిస్థితులలో కూడా బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ జైలుకి వెళ్ళిపోయారు. అవును, మిగిలింది ఎవరైనా ఉన్నారంటే అవినాష్ రెడ్డి గారు. అంటే A1 గానో A2 గానో A3 గానో కనిపిస్తున్న ఒక వ్యక్తి అవినాష్ రెడ్డి గారు. అవును, సో ఆయన్ని అరెస్ట్ చేయకుండా ఇన్ని రోజులు ఆపడానికి జగన్ గారు వెళ్ళిన ఢిల్లీ టూర్ ఏమైనా కారణమా? దాంట్లో అక్కడ లాని ఏమైనా పరిగణిస్తారా? ఢిల్లీ పోతాడు సీఎం, వంద పనులు ఉంటాయి ఆయనకి. ఆ 100 పనుల్లో ఇది కూడా ఎక్కడైనా ఒక పనేమో అని ఉంటే ఉండొచ్చేమో. కానీ లైన్ వేరే కదా, ఆయన వెళ్ళిందేమో ఆయనదేమో రాజకీయ లైన్, ఇదేమో జ్యుడిషియరీ లైన్, రెండు కావు కదా. కానీ చివరికి వచ్చేది ఎక్కడికి? రాజకీయంగానే వస్తుంది. అవినాష్ రెడ్డి గారు కానీ, ఆయన ఉండేది కానీ వివేకా గారి హత్య కేసులోనే. ఆయన దేనికి సంబంధించిన వ్యక్తి? రాజకీయానికి సంబంధించిన వ్యక్తి. అందరూ కలిసి రాజకీయ వ్యక్తులే ఉన్నారు. అట్లా కాదు, రాజకీయాలు జ్యుడిషియరీ రెండు కలవు. అవి రెండు ఎప్పటికీ కలవు. అవి అది లైన్ వేరే, ఇది లైన్ వేరే. అవును, కాబట్టి మీరు ఢిల్లీకి పోయేంత మాత్రాన ఈ జ్యుడిషియరీ ఇన్ఫ్లుయెన్స్ కాదు. కాదా? కాదు కాదు. ఓకే, అట్లా కాబట్టి ఆయన ఢిల్లీకి పోయిన దానికి బెయిల్ వచ్చిందని సంబంధం లేదు. ఇంకా సునీత గారు సుప్రీంకోర్టుని ఆశ్రయించడం తప్పితే నెక్స్ట్ ఇంకో ఆప్షన్? వేరే ఆప్షన్ లేదు, ఆయన వేరే ఆప్షన్ లేదు. అసలు మరి అవినాష్ రెడ్డి గారికి ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటాయా? బెయిల్ వచ్చింది అసలు ఇంకా పూర్తిగా ఈ విచారణకు కూడా హాజరు కాకుండా, లేదంటే ఈ కేసుని ఇక్కడితో ఇంకా మూవింగ్ చేయడం కానీ? అట్లా ఉండదు, మళ్ళీ విచారణ విచారణే, విచారణ కొనసాగుతుంది. ఈయన నిందితుడుంటే నిందితుడిగా ఉంటాడు, ఏవన్నా అయితే ఏవన్నే. ఓకే, రేపొద్దున చార్జ్ షీట్ వేసేస్తారు, ఈయనని తీసుకెళ్ళి కొట్టు ముందు ప్రొడ్యూస్ చేస్తారు. ఆయన ఇంకా డాక్యుమెంట్స్ అవి ఇచ్చేస్తారు. అక్కడి నుంచి సెక్షన్ 227, 228 ఈ సెక్షన్ స్టార్ట్ అయిపోతాయి. సెషన్స్ కోర్టులో కేసు స్టార్ట్ అయిపోతుంది. అట్లా అప్పుడు అందరూ వచ్చి నిలబడట, ఈయన కూడా నిలబడాలి, అవినాష్ రెడ్డి గారు కూడా నిలబడాలి. మరి కేసు అయితే అక్కడ రన్ అవుతుంది కదా, బెయిల్ వచ్చిందంటే కేసులో నుంచి విముక్తి లభించినట్లు కాదు. కానీ అసలు బెయిల్ ఇవ్వడానికి పెద్ద రీజన్స్ ఏమి కనిపించలేదు ఒకటి కూడా. ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే తెలంగాణ హైకోర్టు బెయిల్ ఇవ్వడానికి ఓకే ఈ రీజన్ వాళ్ళు ఇచ్చేశారు అని చెప్పడానికి అసలు రీజన్ ఏమి కనిపించట్లేదు కదా సార్. అట్లా కాదు కదా మేడం, ఇప్పుడు ఆయన సమాజంలో ఒక గౌరవనీయ వ్యక్తి, ఓకే పార్లమెంట్ మెంబర్. ఆయన మామూలుగా దారిన పోయే దానయ్యలాగా పారిపోయే వ్యక్తి కానీ, సాక్షుల్ని కత్తితో బెదిరించి సాక్ష్యాన్ని రూపుమాపే వ్యక్తి ఆ స్థాయికి దిగజారడు. ఆయన పార్లమెంట్ మెంబర్ ఎంతైనా కానీ, అంటే సమాజంలో ఆయనకు ఒక గౌరవం ఉంది. అటువంటి వ్యక్తుల్ని కోర్టు గుర్తిస్తుంది, ఎవరైనా సరే కోర్టు కొంత గుర్తిస్తుంది. అలా గుర్తించి ఈయన మీద కేసు ఉంది, ఆయన ఎటు ఎదుర్కొంటాడు, ఏవన్గా ఎదుర్కోవాల్సిందే. ఓకే, కాబట్టి నీకు అరెస్ట్ చేస్తే వచ్చేది ఏముంది చెప్పండి? అరెస్ట్ చేస్తావు, చేస్తే ఏం చేస్తావు? జైల్లో పోయి ఈ సిబిఐ బయట విచారించే బదులు జైల్లో పోయి విచారిస్తుంది ఆయన్ని, లేదా జైలు నుంచి తప్పించుకొని విచారిస్తుంది. ఓకే, దానికి బదులు ఇక బెయిల్ వచ్చింది పిలిస్తే ఆయనే ఆఫీస్కి వస్తాడు, సిబిఐ ఆఫీస్. అదే ప్రశ్న సిబిఐ ఆఫీస్లో అడుగుతారు, సిబిఐ ఆఫీస్లో అడుగుతారు, ఆయన ఈ క్వశ్చన్ అడుగుతారు, ఆయన ఆన్సర్ లేదు. ఇప్పుడు ఈ బెయిల్ వల్ల సిబిఐ ఇంకా అరెస్ట్ చేయలేదు కదా? ఇంకెక్కడ చేస్తూ చేయలేదు, ఇంకా అరెస్ట్ చేయలేదు. పూర్తిగా ఈ కేసు అయిపోయేంత వరకు అరెస్ట్ చేయదు. అమ్మో, అట్లా కాబట్టి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏ కావాలో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అవి తీసుకుంటారు, వెళ్ళిరా బాబు అంటారు. నేను అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడట్లేదు కానీ, ఇప్పుడు రాజకీయ వ్యక్తులైనా లేదంటే బడాబడా వ్యక్తులైనా వాళ్ళు వెళ్ళి ఆ పనులన్నీ చేసేరు. ఖచ్చితంగా మనుషులు ఉంటారు కింద, వాళ్ళు కనిపించడానికి అందరూ చాలా మంచిగానే ఉంటారు. నేను ఈయన గురించి మాట్లాడట్లేదు, నార్మల్గా డబ్బున్న వ్యక్తులు బడాబడా వ్యక్తులు అని చెప్తున్న ఎవరైతే అనుకుంటారో వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళు కనిపించరు. అలాంటప్పుడు వాళ్ళు వెనక ఏం చేస్తున్నారని కోర్టుకు కానీ లాకి కానీ తెలిసే అవకాశమే ఉండదు. అలాంటి పర్సన్కి బెయిల్ ఇచ్చి మీరే వదిలేసినప్పుడు
వాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది కదా, వదిలేదు ఇప్పుడు అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు, దాని అర్థం ఏంటి వదిలేయడమే కదా. కాదు కాదు, అందుకే రేపు శనివారం రమ్మన్నారు. శనివారం శనివారం విచారణకి రమ్మని చెప్పారు. రేపు విచారణ పోతాడు, విచారిస్తారు. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా విచారిస్తారు. క్వశ్చన్స్ అడుగుతాడు, ఇన్ఫర్మేషన్ రాబడతాడు. వినండి, ఒకవేళ గనక నిజంగా ఏదైనా చాలా ఇన్క్రిమినేటింగ్ మెటీరియల్ దొరికిందనుకోండి, అవినాష్ రెడ్డిని ఇరికించేటువంటి అంశాలు కొన్ని ఆ విచారణలో బయటపడ్డాయి అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ విషయాన్ని తీసుకెళ్లి హైకోర్టులో ఒక పిటిషన్ ద్వారా ఫైల్ చేస్తారు. పిటిషన్ ద్వారా ఫైల్ చేసి, సార్ మీరు ఈ కారణాల ద్వారా ఈయనకి బెయిల్ ఇచ్చారు, మేము విచారణ చేసాం, మొన్న సాటర్డే విచారణ చేస్తే ఈ అంశాలు బయటపడ్డాయి, ఇవి చాలా ఇన్క్రిమినేటింగ్గా ఉన్నాయి, ఈయనని ఇన్వాల్వ్ చేసే విధంగా ఉన్నాయి, కాబట్టి మాకు అవకాశం, ఈయన సమాజంలో ఇప్పుడు ఫ్రీగా తిరిగితే సాక్ష్యం రూపమాపోతు అయిపోతుంది, సాక్షులు కూడా భయపడతారు ఇంక చెప్పడానికి, కాబట్టి సాక్షుల నుంచి ఈయనను దూరంగా పెట్టాలి. దూరంగా పెట్టాలంటే జైల్లో పెట్టాలి, కాబట్టి దయచేసి బెయిల్ క్యాన్సిల్ అని సిబిఐ అడిగే అవకాశం. కానీ ఇప్పటికి 7 సార్లు విచారణకి హాజరయ్యాడు ఆయన, 3 సార్లు విచారణ వద్దనుకున్నాడు, 7 సార్లు విచారణకి హాజరైనప్పుడు ప్రతి శనివారం, ఒక్క శనివారం కూడా కాదు, వాళ్ళు పిలిచినంత వరకు ప్రతి శనివారం వెళ్ళి హాజరయ్యి 10 నుంచి 5 గంటల వరకు మీటింగ్ లో ఉండాల్సిందే అని తీర్పిచ్చారు. ఇప్పటి వరకు 7 విచారణలో ఏమి చెప్పినప్పుడు ఇంకో ఇన్ని విచారాలు ఏం చేస్తారని కన్ఫ్యూజ్ చేయడానికి ఇన్నిసార్లు విచారణ పిలుస్తారు. ఎప్పుడైనా అబద్ధమే. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్ని విచారణ పిలుస్తారు, పిలిచి అప్పుడు అడిగిన క్వశ్చన్ ఇప్పుడు మళ్ళీ అడుగుతారు. వీడు అప్పుడు మర్చిపోతాడు, అప్పుడు ఏం చెప్పాడు ఇప్పుడు మర్చిపోతాడు, ఇప్పుడు కొత్త వెర్షన్ వస్తుంది, ఆ వెర్షన్ని ఈ వెర్షన్ని కంపేర్ చేస్తారు, అట్లా అబద్ధాన్ని ఆగుతారు. అట్లా అబద్ధాలు కనుక చెప్తే అయిపోయింది, వాడిని పడతాయి దెబ్బలిగా. అప్పుడు చెప్పిందే ఈ రోజు కూడా మళ్ళీ చెప్పగలగాలి. అబద్ధం చెప్పిన వాడు వ్యావరింగ్ అయిపోతాయి, స్టేట్మెంట్స్ మారిపోతాయి, ఆ మారిపోవడానికి కోసమే వాడు ఇన్నిసార్లు పిలుస్తారు వాడిని. ఇది లాజిక్ అసలు. కానీ ఒకసారి అబద్ధం చెప్పినప్పుడు ఇంత పెద్ద పెద్ద కేసుల్లో చెప్పిందాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోను, మళ్ళీ మళ్ళీ నోట్లో చదువుకోను, ఖచ్చితంగా అదే చెప్తుంటారు కదా సార్. తప్పకుండా వాడు మా స్టేట్మెంట్ మారుస్తాడు. మారుస్తారా? వాళ్ళు అడిగి ఒక క్వశ్చన్ 300-400 క్వశ్చన్లు ఉంటాయి. 800 క్వశ్చన్లు వాళ్ళకైనా ఎక్కడి నుంచి వస్తాయి సార్? అక్కడ చిన్న చిన్న క్వశ్చన్, చిన్న చిన్నవే, వెంట వెంటనే అడుగుతారేమో కదా. మీరు 8th క్లాస్ ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు? అసందర్భ క్వశ్చన్, అది ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యారు చెప్తున్నాడు. కరెక్టే కదా, వాడు ఫెయిల్ అయింది తెలుసు కదా, నేను 2 సార్లు ఫెయిల్ అయినా అంటాడు. 10th ఎక్కడ పాస్ అయ్యారు అంటాడు, చెప్తాడు ఎక్కడ ఎక్కడో వీడు ఫాల్స్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి పాస్ అయ్యి ఉంటాడు. ఒక దగ్గర ఎక్కడ మీరు డిగ్రీ ఎక్కడ చదివారు, ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు కలకత్తా ఎందుకు వెళ్ళారు, అక్కడ ఏం చదివారు, మీరు అక్కడ ఏ కాలేజీలో చదివారు, ఇలా అడుగుతూ మీ ఫ్రెండ్స్ ఎవరు, కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరు, వీడు ఎక్కడ పరిచయం అయ్యాడు, ఎర్రోళ్ళ గంగిరెడ్డి ఎక్కడ పరిచయం అయ్యాడు, వాడి దగ్గర ఎంత డబ్బు తీసుకున్నారు, మీరు వాడికి ఎంత ఇచ్చారు ఎలక్షన్ టైంలో, ఎంత పంచారు, ఎంత జేబులు వేసుకున్నారు, ఇలాగా క్వశ్చన్ వచ్చేస్తాయి, టకా టకా చెప్పేశారు. ఆపదు వీడు ఏమంటాడు, ఎర్రోళ్ళ గంగిరెడ్డికి నేను మొత్తం 3 కోట్లు ఇచ్చామండి పంచేమని ఓటర్లకి అంటాడు. అప్పుడు ఎంత అంటాడు, 2 కోట్లు అని అంటాడు, తేడా వచ్చేసి. ఆయన ఎంత ఇచ్చాడు మీకు అంటాడు, ఎవరు చనిపోయినాయి, ఎంత ఇచ్చాడు, ఆయన 4 ఇచ్చాడండి, అప్పుడు ఎంత, 2 అని అంటాడు, ఇట్లా మారిపోతాడు డబ్బుల విషయాలకు వచ్చేటప్పుడు.